జిల్లా మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు కరీంనగర్లో నిర్వహించారు నగరంలోని ఆర్మీ గెస్ట్ హౌస్ లో ముఖ్య నాయకుల సమావేశం చేపట్టారు అనంతరం జరిగిన ఎన్నికల్లో జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా అహ్మద్ అబ్దుల్ రసూల్ ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ మోసిన్ అహ్మద్ ట్రెజరర్ గా అక్బర్ ఎన్నికయ్యారు ఈ మేరకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నూతనంగా ఎన్నికైన వారిని శాలువాలతో సత్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీ డిఏను ప్రకటించాలని అధ్యక్షుడు రాష్ట్ర మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదిల్ షరీఫ్ అన్నారు అరవై సంవత్సరాల రిటైర్మెంట్ వయస్సును తక్షణమే అమలు చేయాలని కోరారు మెడికల్ రియంబర్స్మెంట్ అందిస్తూ ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలన్నారు ఆర్థిక భారంతో ఉద్యోగులు సతమతమవుతున్నారని పీఆర్సీ అందించాలని కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు ఇల్లు నిర్మించుకునేందుకు రుణాలు అందజేయాలన్నారు రిటైర్మెంట్ వయసు అరవై సంవత్సరాలుగా ప్రకటించుకున్నారు దాని అమ్మడే అమల్లోకి తీసుకురావాలని ఈ యొక్క రిటైర్మెంట్ జీవో ఇవ్వాలొస్తుందా రేపు వస్తుందా అని కోరుకుంటూ అనేక మంది ఉద్యోగులు టెన్షన్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా అనేక కష్ట నష్టాలకు ఓర్చి కోవిడ్ నైన్టీన్ విధులు చేస్తున్నటువంటి ఉద్యోగులకి కోవిడ్ పాజిటివ్ వస్తే ప్రభుత్వ హాస్పిటల్లో తప్ప ప్రైవేట్ హాస్పిటల్లో ఈహెచ్ఎస్ సౌకర్యం లేని పరిస్థితులు ఉన్నాయి దానికి మెడికల్ రియంబర్స్మెంట్ని కూడా చెల్లించాలని ఇంతకుముందే కోరటం జరిగింది కరీంనగర్ ఈస్ట్ వీల్ జిల్లా కార్యవర్గం సభ్యులతో ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది ఈ మీటింగ్లో ప్రథమ ఎజెండా ఈరోజు మా అన్ని శాఖలలో వివిధ శాఖలలో ఉన్నటువంటి రిజర్వేషన్ అమలు మరియు ఆ కార్యాలయంలో ఉన్న మా యొక్క తోటి మైనారిటీ సిబ్బంది యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళు వాళ్ళ గ్రీవెన్స్ అన్నీ కూడా మేము వినడం జరిగింది అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ కూడా